హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ అండి. ముందుగా కావాల్సిన పదార్థాలు, కొద్దిగా చింతపండు నానబెట్టేసుకోవాలి, పచ్చిమిర్చి, పుదీనా, టమాటోలు కూడా నేను పెద్ద సైజులో కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను, అందులో కొంచెం పుదీనా వేసేసుకుంటున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి ఇవన్నీ. పుదీనా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. చూడండి, మగ్గినవి కదా, ఫ్రై అయినవి కదా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలండి. తర్వాత నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిపి బాగా మగ్గే వరకు పొయ్యి సిమ్లో పెట్టి మూత పెట్టేసి వెయిట్ చేద్దాం ఒక 5 మినిట్స్. ఇంకొక సైడ్ స్టవ్ వెలిగించి ప్యాన్లో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో, చాలా బాగుంటుంది చట్నీ ఇలా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూద్దాము, కొద్దిగా మగ్గింది కదా అండి, కొంచెం ఇలా వాటర్ వచ్చేస్తుందండి కిందికి, ఇంకా మగ్గాలి, వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వులు తీసుకున్నాం కదా, మిక్సీ పట్టుకొని ఇలా ఇలా పౌడర్ కావాలండి. ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను, మిక్సీ పట్టేసేసాను. ఇందులో కొద్దిగా చింతపండు, అల్లమెల్లం పేస్ట్ వేసేసుకొని మిక్సీ అన్నీ పట్టేసుకున్నామండి. ఇలా అయింది పేస్ట్, టమాటో చట్నీ పేస్ట్ రెడీ అయింది కదండి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకోండి. అందులో వెల్లుల్లిపల్లి చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకుని పోపు వేస్తున్నాను. అందులో జీలకర్ర ఆవాలు వేసుకోనండి, పచ్చిమిర్చి అని బాగా మిక్స్ చేయండి. స్టవ్ సిమ్లో పెట్టి అందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఫ్రై చేయండి బాగా. ఫ్రై అయిందండి పోపు రెడీ. ఇందులోనే చట్నీ వేసేసుకోండి, డిష్ రెడీ అండి. టమాటో చట్నీ చాలా బాగుంటుంది రైస్లో.